चूड़ शंकर शास्त्री इधना गजम ने पक् ऊर की वेली रे वारा वस्ता अंतरू दीन बागोगल नवे चूस नुविंत चपाला लक्ष्मय्या नीक नी गजमंटे एंत प्रेमो नाश्चिंत वेलीरा घोरं जरिगिपोयिंदि लक्ष्मय्य नीकु एला चेप्पालो तेलियडं लेदु निन्न सायंत्रं अकस्मात्तुगा नी गजं हा गजं अय्यो नन्नु अन्यायं चेसि पोतावा गजं अय्यो गजं अनवसरंगा ई शंकर शास्त्रं नम्मि निन्नु इक्कड वदिलि वेल्लाने जरगकूडदे जरिगिपोयिंदि दानि कालं चेल्लिपोयि पुण्यलोकालकु वेल्लिपोयिंदि ई समयंलोने मन गुंडे निबरं चेसुकोवालि लक्ष्मय्य నీకేంటయ్యా ఎన్నైనా చెబుతావు నా గజం నాకు తిరిగి రాదు ఎన్నో ఏళ్ళుగా కన్నకొడుకుని పెంచినట్టు పెంచానే నా గజాన్ని పొట్టన పెట్టుకున్నావే ఇప్పుడు నా గజాన్ని నాకు ఇవ్వగలవా రామన్న విషయం లోతుల్లోకి వెళ్ళి న్యాయాన్యాలు పరిశీలించి చాలా చమత్కారంగా పరిష్కారం చెప్పాడు ఇప్పుడు గజాన్ని కాని గడిచిన గతాన్ని కాని తిరిగి తేవడం కాని పని కావాలంటే నీకు ఇంకో ఏనుగునిస్తాడు లేదా దీనికి తగినంత మూల్యం చెల్లిస్తాడు ఏంటి నా గజానికి సరిపడా మూల్యం చెల్లిస్తావా అమూల్యమైనది నా గజం నాకు నా గజాన్ని తిరిగిచ్చే లేదా మర్యాదగా ఉండదు సరే రేపు ఉదయాన్నే శంకర శాస్త్రి ఇంటికి రా నీ గజేంద్రుణ్ణి నీకు అప్పచెప్తాడు శంకర శాస్త్రి శంకర శాస్త్రి ఓ శంకర శాస్త్రి అయ్యో ఎంత పని చేసావు లక్ష్మయ్య నేను కాశీ నుంచి తెచ్చుకున్న అమృత బాండమయ్యా ఇది కుంభం ఉంచావు కదయ్యా నాకున్న నాకు కావాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు పగిలిపోయిన కొండని ఎలా తిరిగి ఇవ్వగలను కావాలంటే దానికి మూల్యం చెల్లిస్తాను ఏంటి నా అమృత బాండానికి మూల్యం చెల్లిస్తావా అది దైవ ప్రసాదమయ్యా ఎంతో దివ్యమైనది అది అమూల్యం నాకు అదే కావాలి అది ఎలా సాధ్యం అది ఎవరవల్ల కాదు అవును కాలాన్ని శంకర శాస్త్రి కొండని ఎవ్వరూ తిరిగి ఇవ్వలేరు అలా చెప్పు రామన్న మరి చనిపోయిన నీ గజాన్ని మాత్రం ఎలా బతికించగలను శాస్త్రి గారు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది లక్ష్మయ్య గతాన్ని ఎవ్వరు మాత్రం మార్చగలరు గడిచిన కాలాన్ని ఎవ్వరూ మార్చలేరు అలా పోయిన వాటి కోసం బాధపడుతూ ఇతరులని బాధ పెట్టరాదని రామన్న ఎంత చక్కగా చెప్పాడు కదూ